మనం ఒక చైతన్యం దేవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కందుకూరులో ఇలాంటి దుర్ఘటన బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నా, చాలా విచారిస్తున్నా. ఏదేమైనా ఒకసారి డెస్టినీ, నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను. మీలో కూడా ఒక ఆవేశం, ఒక బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు బాధ, భయం కూడా వేస్తుంది. దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను. అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా మా తల్లి కూడా ముసలి, ఆవిడ కూడా డ్యాన్స్ చేయడం ఆవిడే చెప్తా ఉంది. ఆవిడ ఉత్సాహం ఏంటంటే చెయ్యాలా రావాలా అని అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తూనే ఉన్నా. ఏదైనా కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు, చాలా బాధాకరం. దీన్ని మనం సరే మన చేతుల్లో ఉండవు. ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఏదో సంఘీభావాన్ని తెలియజేయాలని ఆవేశంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారంటే చాలా బాధ వేస్తుంది. ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను, ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు, ఇంకొక ఇద్దరు కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక ఆరు మందికి ఇంజురీస్ జరిగాయి కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పి చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇచ్చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. ఈ దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనమందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ,
మీరందరూ కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందర చనిపోయినప్పుడు మనమందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటించండి. కందుకూరులో ఆయన ఎంటర్ కావడం దానికి సంబంధించి సభ నిర్వహించడం సభలో దురదృష్టకరమైనటువంటి సంఘటనతో 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే సాధారణంగా మనం గమనించాల్సింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, మానవ తప్పిదం కారణంగా జరిగిందా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క విచిత్ర ధోరణి, విపరీతమైనటువంటి ప్రవర్తన ఈ దుర్ఘటనకు కారణమని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే ప్రతి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు సమావేశాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే ఆ సమావేశాలన్నీ కూడా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతాల్లో, అంటే తక్కువ ప్రదేశం ఉంటే జనం ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది కొంతమంది మీడియాలో బాకా ఊతున్నారు, చంద్రబాబు నాయుడికి విశేషమైనటువంటి జనం వచ్చింది, కిలోమీటర్ల దూరంలో జనం నిలబడిపోయారు అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసుకున్నాడు, ఎక్కడ సమావేశం పెట్టాలి, ఎంతమంది జనాన్ని తోలాలి కూలీకి, డ్రోన్లో ఏ విధంగా దాన్ని కవర్ చేసి ఉన్నది లేనట్టుగా చాలా మంది వచ్చినట్టుగా చిత్రీకరించాలనేటువంటి దాని మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న చంద్రబాబు రోడ్ షో జరిగినటువంటి విధానాన్ని ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు కారణంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆశ, చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహం, చంద్రబాబు నాయుడు లేనటువంటిది ఉన్నట్టుగా సృష్టించడానికి భ్రమలు కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఒక కూడలిలో రోడ్ షో ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్ సర్కిల్లో. ఆ కూడలిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆ సంబంధించినటువంటి ఆ వెహికల్ ఎక్కడైతే నిలిపాడో దానిని అక్కడికన్నా ముందుకు తీసుకొచ్చి, అంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి జనం అన్ని వైపులా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కనపడరు కాబట్టి వచ్చినటువంటి జనం పలచగా ఉంటారు కాబట్టి జనాన్ని ఎక్కువగా చూపించాలి అంటే దాన్ని కాస్త ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అత్యుత్సాహంతో తాను ఆ ఉన్నటువంటి వాహనాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. 20 వెడల్పు ఉండేటువంటి రోడ్డులో చంద్రబాబు నాయుడు వాహనం రావడం, దానికి సంబంధించి మీకున్నటువంటి ఇరు వర్గాలు, అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు పోటాపోటీగా రోడ్డుకి రెండు పక్కల ఇరు పక్కల ఒకరు ఒక పక్క కడితే ఒకరు ఒక పక్క ఫ్లెక్సీలు కట్టడం, మీ దురుద్దేశం ఏంటి, జనాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ ఫ్లెక్సీల మధ్యన నిలబడితే డ్రోన్ కెమెరాతో చూపిస్తే ఓయమ్మ చంద్రబాబు నాయుడికి జనం చాలా మంది వచ్చారని చెప్పి చూపించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం వికటించి 8 ఈరోజు బలి తీసుకోవడం జరిగింది. ఎన్ని పొరపాట్లు చేయాలనో ఎన్ని చెయ్యకూడదో అన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఈరోజు వాళ్ళ చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది శవరాజకీయాలు కాదు, ఇది వాస్తవంగా జరిగినటువంటి 8 చంద్రబాబు పట్టణ పెట్టుకున్నాడనేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినైనా పాపం కూలికొచ్చి పాపం కూలి డబ్బులు ఇస్తారని చెప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని కలిచి వేసేటువంటి పరిస్థితి. ఈరోజు సాధారణంగా చూస్తే ఆయన రావడం వచ్చిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందులో ఈ బస్సు పెట్టడం, తర్వాత తన తోట కొంతమందిని తెచ్చుకోవడం స్టాండ్ బై. ఒకవేళ ఈ మీటింగ్ విఫలమవుతుందేమో కాబట్టి నాతో పాటు కూడా కొంతమందిని వెహికల్స్ లో ఎక్కించుకొని రావాలని దారి పొడుగునా ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పి మీరందరూ కూడా 50 వాహనాల్లో కనీసం 200 మందిని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మీరు తీసుకురండి, వాహన కొంతమందిని తరలించడం. ఈయన ఆగిన తర్వాత దిగినటువంటి వాళ్ళు వెనక నుంచి ముందుకు రమ్మని చెప్పి పిలవడం వాళ్ళని, ఎందుకంటే రోడ్ షోలో జనం లేక వెరవలబోతుంది కాబట్టి ఆయనతో పాటు వచ్చినటువంటి జనాన్ని ముందుకు రమ్మనడం. అప్పటికే ముందు చేరినటువంటి జనాన్ని వెనకొచ్చినటువంటి జనం దాన్ని తోపిసలాట జరగడం, అదేవిధంగా జనం తక్కువ ఎక్కువ సంబంధించి ఫోటో షూట్ చేసేవాడు కాస్త ముందుకు పోండి అంటే ముందుకు పోవడం, కాస్త వెనక్కి రాండి అంటే ఆయన ఎక్కినటువంటి బస్సు వెనక్కి రావడం. ఎన్నిసార్లు బస్సు ముందుకు వెనక్కి తీశారు, దానివల్ల ఏమైంది, వెనకుండేటువంటి వాళ్ళు తొక్కిసలాట కూరియారు, ముందు ఉండేటువంటి తొక్కిసలాట కూరియారు, కనీసం ఏమాత్రం లేకుండా అక్కడే బస్సులకు సంబంధించినటువంటి బస్సు ముందే మోటార్ బైక్, పక్కన ప్రమాదకరంగా డ్రైవర్ ఉంది అంటే కనీసం ఆ మాత్రం కూడా స్పృహ లేకుండా అక్కడే నువ్వు బస్సు నాపడం. మీ యొక్క పబ్లిసిటీ కోసం ఎంత మందిని బలి చేస్తావు చంద్రబాబు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకు సంబంధించి వచ్చినటువంటి వాళ్ళందరినీ నిలువరించి మీ అవ్వడ పోవడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాపం మొదటి డిప్ ఆయన తీసుకున్న దాకా, ఆయన పుష్కర స్నానం చేసిన దాకా ఎవరు వెళ్ళడానికి లేదని రాత్రి నుంచి అందరినీ నిలువరించి ఫోటోషూట్ ఒక డైరెక్టర్ని నియమించి దానితో పాటు అందరిని ఒక్కసారి అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు వేలాది మంది గోదావరి పుష్కరాల్లో స్నానం చేశారనేటువంటి ఒక పబ్లిసిటీ కల్పించడానికి, ప్రాచుర్యం కల్పించడానికి ఒక్కసారి జనాన్ని అందరిని వదిలి ఆ రోజు 29 మంది చావు కాడుకునేటువంటి వ్యక్తి, నిన్నటి జరిగినటువంటి దుర్ఘటనలో అదృష్టం పక్కనే ఆసుపత్రి ఉంది ఆనుకొని వెంటనే అక్కడికి తీసుకెళ్లి వైద్యం వేయించారు, ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇచ్చింది వెంటనే మీరు స్పందించండి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికని, వెంటనే ఆగమేఘాల మీద జిల్లా ఎస్పీ దగ్గర నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి హుటాహుతులు అక్కడికి చేర్చుకుని వాళ్ళని అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఆసుపత్రిలో వైద్యం అందించగలిగారు. అదృష్టం పక్కనే ఆసుపత్రి ఉంది కాబట్టి చాలా మంది ప్రాణాలు నిలబడ్డాయి, లేకపోతే ఇంకా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. అంటే నీ యొక్క రాజకీయ దాహం కోసం, అధికార దాహం కోసం, నీ రాజకీయ ప్రాపకం కోసం ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటాడు చంద్రబాబు అనేటువంటిది ఈరోజు మేము అడుగుతున్నాం.